దుబాయ్ విమానాశ్రయంలో సిరిసిల్ల వాసులు, ఏజెంట్ మోసాలకు బలైన యువకులు ఇండియాలో చెప్పిన పని జీతం కావాలని కంపెనీతో వాదన, తాగి గొడవ చేస్తున్నారని కేసులు నమోదు. కేసులున్నాయని ఎయిర్పోర్ట్ నుండి గెంటివేత, ఎయిర్పోర్ట్ బయటే ఉన్నట్టు సమాచారం, స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యుల వేడుకోవాలంటూ. సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు యువకులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక యువకుడు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దుబాయ్లోని ఒక కంపెనీ సిరిసిల్ల వేములవాడ నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఇండియాలో చెప్పిన పని మరియు జీతం అక్కడ ఇవ్వట్లేదంటూ కంపెనీలో ఐదుగురు యువకులు వాగ్వాదాన్ని దిగడంతో కంపెనీ పోలీసులను పిలిపించి తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కేసులు బుక్ చేయించారు. అయినా యువకులు వినకపోవడంతో, మీరు ఇండియా నుంచి టికెట్ తెప్పించుకోండి, మిమ్మల్ని ఇండియాకు పంపిస్తామని చెప్పారు. ఐదుగురు యువకులు ఇంటి దగ్గర నుంచి టికెట్లు తెప్పించుకున్నారు. కంపెనీ వాళ్ళ పాస్పోర్ట్లు వాళ్ళకి ఇచ్చి ఎయిర్పోర్ట్ వద్ద వదిలేశారు. నిన్నటి రోజున రాత్రి దుబాయ్ నుండి ఇండియాకు రావాల్సి ఉంది. యువకులు పాస్పోర్ట్లు టికెట్లు తీసుకొని ఎయిర్పోర్ట్లోనికి వెళ్లారు. ఐదుగురికి ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ పూర్తయింది. కానీ ఎయిర్పోర్ట్లో అక్కడి పోలీసులు వాళ్ళ పాస్పోర్ట్లు చెక్ చేయగా, మీ పైన కేసులు ఉన్నాయని, మీరు ఇండియాకు వెళ్లరాదని చెప్పి ఎయిర్పోర్ట్ నుండి బయటకు పంపించారట. అయ్యో, సో ఇదే అంశాన్ని కౌటం రవి పటేల్ కొద్దిగా దీన్ని కూడా పరిశీలించండి. దీనికి మనం ఏం చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. అయితే మన సన్నాసి దుబాయ్ బొంబాయి బొగ్గుబాయ్ అని ఉద్యమం టైంలో పెంకినటువంటి మన బాతాల పోశెట్టి కేరళ తరహా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తా అని చెప్పాడు. పాలసీ లేదు, లటపిసిలు ఆడిపోయి బుర్జు ఖలీఫా మీద బతుకమ్మ మాటలు రాడు, వచ్చుడు బుర్జు ఖలీఫాల ఒక ఫ్లోర్ కొనుడు.